ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రీ న్యూటల్ విటమిన్స్ అంటే ప్రెగ్నెన్సీ ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళు ఏ రకమైన విటమిన్ ట్యాబ్లెట్స్ ప్రీ న్యూటల్ విటమిన్స్ వాడాలో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నమస్కారం అండి నేను డాక్టర్ రజనీ గాయనకాలజెస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎవరైనా కపుల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంది అన్నప్పుడు మనకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అంటే అదొక రకమైన బీ కాంప్లెక్స్ విటమిన్ సో ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ అనేది కొన్ని రకాల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే స్పైనల్ డిఫెక్ట్స్ బ్రెయిన్ డిఫెక్ట్స్ ఆ పుట్టబోయే బేబీలో రాకుండా ప్రివెంట్ అనేది చేస్తుంది సో ఎవరైనా కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకున్నప్పుడు మినిమమ్ త్రీ మంత్స్ బిఫోర్ అంటే మినిమం మూడు నెలల ముందు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఒక మూడు నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడము ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత కూడా పన్నెండు వారాల వరకు అంటే మూడు నెలల వరకు ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా చాలా రకాల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లైక్ వాళ్ళకి తరచూ ఫిట్స్ రావడం ఎపిలెప్సీ అంటాం వాళ్ళు కొన్ని ఈ డ్రగ్స్ మీద ఒక్కొక్కసారి ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫోలికాసిడ్ సప్లిమెంటేషన్ అనేది డబుల్ డోస్లో కూడా ఇవ్వబడుతుంది సో ఈ ఫోలికాసిడ్ సప్లిమెంటేషన్ తర్వాత మాట్లాడుకుంటే విటమిన్ ట్యాబ్లెట్స్ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ ఒక్కొక్కసారి మల్టీ విటమిన్ విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా మనం ప్రెగ్నెన్సీలో ఇస్తూ ఉంటాం సో చాలామంది మనకు పేషెంట్స్ అడుగుతుంటారు మేడం ఈ ట్యాబ్లెట్స్ అన్ని ఎందుకు మనం మేము నార్మల్ డైట్లోనే అన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్స్ వచ్చే ఫుడ్స్ తీసుకుంటాము ఎందుకు ఈ సప్లిమెంట్స్ అని అడుగుతుంటారు సో మనకేంటంటే ఇండియన్ డైట్లో రోజు మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల సప్లిమెంట్స్ అంటే ఐరన్ కాల్షియం ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్స్ మినరల్స్ అనేవి అన్ని కరెక్ట్ మోతాదులు అనేది మనకు అందకపోవచ్చు కొంతమంది వెజిటేరియన్ ఉంటారు అలాంటి వాళ్ళు కొన్ని బీట్వెల్ సప్లిమెంటేషన్ ఫుడ్స్ అనేవి తక్కువ రేంజ్లో వాళ్ళకు బాడీలో వెళ్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు తప్పకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత ఈ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఐరన్ గురించి మాట్లాడుకుంటే మీరు పన్నెండు వారాలు దాటిన తర్వాత ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ నుంచి మీకు ఆయన ఐరన్ సప్లిమెంట్స్ అనేవి మీకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు సో ఈ ఐరన్ సప్లిమెంట్స్ అనేవి బేబీ యొక్క ఎదుగుదల అంటే ప్లాసెంటల్ డెవలప్మెంట్ అంటే బేబీ ఏదైతే ఉంటుందో మదర్ నుంచి చైల్డ్కి బ్లడ్ సర్క్యులేషన్ అందడానికి మధ్యలో ప్లాసెంట్ అని ఒక బ్యారియర్ ఉంటుంది ఈ బ్యారియర్ డెవలప్మెంట్ మనకు బ్లడ్ సర్క్యులేషన్లో ఆక్సిజన్ అందడానికి ఈ ఐరన్ ట్యాబ్లెట్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే బేబీ యొక్క బోన్స్ టీత్ డెవలప్మెంట్కి కాల్షియం సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి మినిమం వన్ గ్రామ్ అనేది డైలీ తీసుకోవడం ద్వారా ఈ బేబీ యొక్క గ్రోత్ అండ్ కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది కొన్ని కొన్ని కండిషన్స్లో వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా మనం కొంత ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తూ ఉంటాం సో మనము ఈ సప్లిమెంట్స్ అనేవి గైనకాలజిస్ట్ అడ్వైజ్ చేస్తారు సో ఈ సప్లిమెంట్స్తో పాటు మీరు మంచి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డైలీ ఏదో ఒక రకమైన ఆకుర మీ 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 డైట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా తగిన మినరల్స్ విటమిన్స్ మీకు అందుతాయి అదే కాకుండా డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ పెరుగు పాలు మజ్జిగ కానీ బటర్ కానీ ఇలాంటివి కొంచెం డైరీ ప్రోడక్ట్స్ స్ప్రౌట్స్ అంటే మొలకలు అంటాం ఈ ఉడకబెట్టిన మొలకల్లో కూడా చాలా వరకు విటమిన్ సప్లిమెంట్స్ మినరల్ సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి సో ఈ సప్లిమెంట్స్ మనకి మెడికేషన్తో పాటు న్యూట్రిషియస్ డైట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ